క్షమించాలి అంటే సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. బాలసుబ్రహ్మణ్యం గారు, సో ఆయన గురించి మీ అభిప్రాయం ఏంటి అండ్ ఏమైనా కొన్ని విషయాలు చెప్పగలుగుతారా? ఆయన గురించి చెప్పలేమబ్బా మనం, అంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి, అంత స్థాయి నాకైతే లేదు. అంటే ఆయన గురించి రెండు ముక్కలు నాలుగు ముక్కలు మాట్లాడేంత స్థాయి నాకు లేదు. ఎందుకనంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి, మహానుభావుడు. అంటే మనుషులకే కాకుండా దేవుళ్ళకు కూడా గాత్రదానం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఎంత అద్భుతంగా అంటే ఆయనది తెర మీద కనపడే ఏ యాక్టరు యాక్టింగ్ చేసినా పాట పాడుతూ ఆ యాక్టరే పాడుతున్నాడా అనిపించే అంత అద్భుతమైన వాయిస్ అనేది మాడ్యులేషన్ చేయడం, అట్లా ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ఆయనే ఈ తెలుగు రాష్ట్రంలో పుట్టడమే మన అదృష్టం. ఆయన పాటలు ఎంత అద్భుతంగా, అంటే నాకైతే బాగా నచ్చేది ఏంటంటే ఆయన ఏ యాక్టర్ పాట పాడినా వాళ్లకు తగ్గట్టుగా వాయిస్ని మాడ్యులేషన్ చేసి పాడడం అనేది అసలు ఎక్కడ లేరు కావచ్చు. అట్లా అన్ని జనరేషన్కి పాడండి ఆయన. మొన్న శతమానం భగవతి సినిమాలో శర్వానంద్కి కూడా వాడింది. అసలు ఎంత, ఇప్పుడు ఆయన ఈటీవీలో చేసే స్వరాభిషేకం కార్యక్రమం నేను అంటే ప్రతి ఎపిసోడ్ చూస్తూ ఉంటా. అప్పుడు వాడిన దానికి ఇప్పుడు పాడేదానికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఈ వేదిక మీద చాలా మాడ్యులేషన్ చేసి పాడుతాడు. అంటే నాకు నేను ఊహించుకుంటా ఒకవేళ ఆ పాటలు ఇప్పుడు కనుక చేస్తే ఈయన ఇంకెంత అద్భుతంగా పాడేటోడు. ఇప్పుడు అద్భుతం కానీ ఇంకా కొంచెం మాడ్యులేషన్ చేసి పాడుతుంటాడు. దాని మీద ఆయన చూస్తేనే బాగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. బాగా నచ్చిన మూవీస్ కానీ నచ్చిన పాటలు ఏమైనా ఉన్నాయా సార్? అంటే ఆయనవి నాకు నచ్చిన పాటలు అంటే అన్నీ చాలా బాగుంటాయి, చాలా అద్భుతమైన పాటలు. నా ఫోన్లో ఆ పాటలే ఆయన పాటలు, ఆయన కాంబినేషన్, ఇళయరాజా కాంబినేషన్, ఇళయరాజా గారి కాంబినేషన్ ఉన్న పాటలు చాలా ఉంటాయి. అవే వింటూ పోతుంటాను నేను. అందుకే అంటే ఆ ఎఫెక్ట్ కావచ్చు నాకు తెలిసి, నేను ఎక్కువ మెలోడీస్ రాయడానికి ప్రయత్నం చేస్తుంటాను. ట్యూన్ నేనే చేసుకుంటాను, నా పాటలకు నేనే ట్యూన్ చేసుకుంటాను కాబట్టి ఎక్కువ ఇళయరాజా గారి పాటలు మెలోడీస్ వింటూ ఉంటాను నేను. కాబట్టి నాకు అది ఆ ఫ్లేవర్ అట్లా వస్తుంటుంది. అంటే మెలోడీ ట్యూన్ చేసుకొని రాయడం నాకు ఇష్టం బాగా. అట్లా ఆయన పాటలు అంటే నాకు బాగా ఇష్టమైన పాట అంటే రుద్రవీణ, నమ్మకు నమ్మకు ఇరేని, ఆ పాట నాకు బాగా ఇష్టం. ఆకాశం తాకే మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో, ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో, పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను, నిరసన చూపకు నువ్వు ఏనాటికి, పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా, పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా, ఏ హాయి రాదోయ్ నీ వైపు మరువక్ మరి నమ్మకు నమ్మకు, ఆహా నమ్మకు నమ్మకు ఈరేని, కమ్ముకు వచ్చే ఈ హాయిని. అంటే నేను అంత గొప్పగా పాడలేకపోవచ్చు ఎందుకంటే నాది ఫోక్ వాయిస్, కానీ నాకు ఆ పాట అంటే ఇష్టం బాగా ఆయనది. చాలా చాలా అద్భుతంగా పాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలగారిని తలుచుకుంటే నాకు కూడా చాలా బాధ ఉంది. సో మీ బాలగారు ఇంకా అంటే మీకు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అంటే మీరు సాహిత్యంలో కానీ దేంట్లో అయినా దేనికైనా? నేను చెప్పాలంటే నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నప్పుడు ఫస్ట్ పాట పాడిన స్కూల్లో, నాలుగో తరగతి చదువుతున్నప్పుడు ఆపద్ బాంధవుడు సినిమాలో బాలుగారు పాడిన పాటే. మీ కెరియర్లో మీరు బాలుగారిని చూసి ఇన్స్పైర్ అయిన మూమెంట్స్ అని చెప్పేసి అన్నారు ఇప్పటిదాకా, సో ఎలా ఇన్స్పైర్ అయ్యారు? ఇన్స్పైర్ అంటే ఆయన అందరికీ ఇన్స్పైర్ అయ్యా. ఆయన పాటలు విననోళ్ళు ఎవరు ఉంటారు చెప్పు ఈ భూమి మీద? అసలు ఎవరు ఉంటారా? ఎవరు ఉండరు. అంటే ఆయన పాటలు విని నేర్చుకున్నోళ్ళు చాలామంది సింగర్లు అయ్యారు, ఆయనను చూసి సింగర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు కూడా చిన్నప్పుడు నేను కూడా అట్లనే అనుకున్నా, ఆయన పాటలు విని సింగర్ అవుదాం అనుకున్నా. కాకపోతే ఏంటంటే నేను లిరిసిస్ట్ అయినా, ఆ తర్వాత క్రమంలో లిరిసిస్ట్ అయినా. నాలుగో తరగతిలో నేను చదువుతున్న ఫోర్త్ క్లాస్లో ఆపద్ బాంధవుడు సినిమా రిలీజ్ అయింది. అప్పుడు మా ఇంట్లో చిన్న డెక్ ఉండేది,
అందులో విని నేను ఆ పాట నేర్చుకున్నా. ఆపద్ బాంధవుడు సినిమాలో ఔరామ్మ కచ్చెల్ల ఆలకించిన అమ్మడం వెళ్ళనే సాంగ్ ఫస్ట్ నేను నా జీవితంలో మొట్టమొదటిసారి పాడిన పాట స్కూల్లో ఇదే పాట ఔరామ్మ కచ్చెల్ల. ఔరామ్మ కచ్చెల్ల ఒకసారి పాడిన ఆడియన్స్ కోసం పల్లవి పాడతా, అంత గొప్పగా రాకపోవచ్చు. ఔరామ్మ కచ్చెల్ల ఆలకించి నమ్మడమెల్ల అంత వింత గాథల్లో ఆనందలాల బాపురే బ్రహ్మకు చెల్ల వైనమంత వల్లించవల్ల రేపల్లె వాడల్లో ఆనందలీల అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికి అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికి బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుబల తెలిసేది ఎలా ఎలా చాంగుబల ఔరామ్మ కచ్చెల్ల ఆలకించి నమ్మటమెల్ల అంత వింత గాథల్లో ఆనందలాల. ఇలాంటి సందర్భంగా ఆయన గురించి మనం మాట్లాడడం నాకు చాలా ఆనందకరం సార్. సీరియస్గా అంటే ఆనందం అంటే ఆయన బ్రతికి వస్తే ఇంకా ఆనందం ఉండదు. 40 రోజులు మృత్యుతో పోరాడి చాలా ఘోరం అది. ఆయనకు ఎంత బతకాలనిపించిందో 40 రోజులు బతికిండు ఆయన, పోరాడిండు 40 రోజులు పోరాడిండు ఆయన. ఎన్ని పాటలు విందుమో ఆయన ఉంటే, ఎన్ని అద్భుతమైన పాటలు వినేటోళ్ళమో, ఇంకెంతమంది ఇన్స్పైర్ అవ్వేటోళ్ళు అయ్యేటోళ్ళు. అంత గొప్ప వ్యక్తిని కోల్పోవడం అనేది చాలా దురదృష్టకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.